Hello everyone, good morning. Welcome to our channel, Ria Ideas and Vlogs. Iroju breakfast ka ento tasty ga unde vegetable pasta tayar chesukunamo. Daniki kavalsina padarthalu ento chusiddam. 1 cup pasta tisukunanu. Chaat masala, koncha pepper powder, salt taginanta, karam taginanta, 1 tablespoon jilakara, sanna tarigina vellulli rebbalu, sanna tarigina allam mukkalu, 1 cup carrot mukkalu, 1 cup aloo mukkalu, 2 pachimirchi sanna tari pettukovali, sanna tarina kottimira, karivepaku, 1 cup tomato mukkalu, alage sanna tarigina 1 cup onion mukkalu, 2 tablespoon tomato ketchup tisukunanu, alage 1 tablespoon red chilli sauce tisukunanu. Ippudu oka bowl tisukoni water add chestunanu. పాస్తా ఉడకబెట్టుకోవడానికి తగినన్ని వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయ్యాక మనం పాస్తా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక పాస్తా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అయిపోయాయి. Pasta add chestunano in 2 cups pasta tisukunano. Ee mottham anta okasari kalpukovali. Koncham boil avvali. Oka 4 to 5 minutes boil ayipothe saripothundi. Ila okasari kalpukovali anta. Ila anta okasari kalpukosi koncham 4 to 5 minutes tarvata idi boil ayindo ledo chusukovali. ఇలా చూసుకున్నప్పుడు సాఫ్ట్ గా అయిపోతుంది. సో ఇది బాయిల్ అయిపోయినట్టే ఇలా సాఫ్ట్ గా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్టెయినర్ తీసుకొని పాస్తా అంతా స్టెయినర్ తో వేరే ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసేసి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని బాండి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నా తరిగిన వెల్లుల్లి, దాంతోపాటు సన్నా తరిగిన అల్లం ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం రెడ్గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, ఆలు అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసిపోయేటట్టు కొంచెం కలుపుకున్నాక ఇవి కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం కొంచెం ఇంగువ తీసుకుంటున్నాను. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపెట్టుకొని ఇందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి. ఇవి కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటం, క్యారెట్ అలాగే ఆలు అనేది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చేదుగా అయిపోతుంది. సో కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం రెడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం చాట్ మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే దాని టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ తీసుకున్నాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నాను. ఇప్పుడు సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు
pasta add chestunnanu. Pasta add chesukunaka mottham anta kalisi laga okasari kalpukovali. Melliga kalpukovali ledante pasta anedi mukkal mukkal ga virigipothundi. So ila mottham anta masala anta pasta ki patte laga kalpukovali. Pasta anedi already boil ayipoyindi kabatti ippudu 2 to 3 minutes fry chesthe saripothundi. Medium flame lo pasta ani fry chesukovali. High flame lo chesukunam ante adigantha maadipothundi. So medium flame lo oka 2 3 minutes fry chesukovali. So oka 2 minutes ila medium flame lo fry chesesukovali. Complete ayipindi ila fry ayipothe saripothundi. Ippudu koncham kottimira veskoni mottham anta kalpukovali. Pasta anta fry ayipindi. Ippudu stove off chesukoni oka serving bowl teesukoni serve chesukovali. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఎట్లా బాగుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.